టాలెంటెడ్ పర్సన్ కాదు అల్ట్రా టాలెంటెడ్ పర్సన్ ఇలాంటి వాళ్ళకి కొట్టాల్సింది జై సో హై ది రివ్యూ ఆఫ్ పరాక్రమం బండి సరోజ్ కుమార్ అన్న తనే డైరెక్ట్ చేసి బ్రైట్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఆల్ ఇన్ వన్ బండి సరోజ్ కుమార్ అన్న తాను సినిమాని కాపాడాలి లేదా సినిమా ఎలా ఉంది అంటే రివ్యూలో మాట్లాడుకుందాం రివ్యూలో చూడండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్ నేను రివ్యూల్ చేయను కొంచెం అయితే చెప్తాను మరి పరాక్రమం అంటే ఏంటి అంటే మీకు చెప్తాను పరాక్రమం అంటే ఒక నాటకం భయ్య ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ నేమ్ వచ్చేసి లోవరాజు సో లోవరాజు డిఫరెంట్ డిఫరెంట్ క్యారెగరీస్ భయ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ లో ఒక్కొక్క పాయింట్స్ అయితే ఉంటది అది మనం అర్థం చేసుకుంటే మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది సినిమా సినిమా స్టోరీ కూడా కొత్తగా ఉంది సో మ్యూజిక్ కూడా బాగుంది భయ్య సాంగ్స్ బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది ఇంకా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది సినిమా మొత్తం ఇక నేను మొత్తం చెప్పేస్తే ఇక మీరు చూడడం దీనికి ఒకసారి సినిమా చూసి ఎంజాయ్ చేయండి నాకైతే వర్తి బాగా అనిపించింది నేను చాలా బాగా ఎంజాయ్ చేసిన సినిమాని ఇంకా సినిమాలో కొన్ని మైనస్ పాయింట్స్ అయితే ఉన్నాయి అవి పిక్చర్ లైట్ కొంతమంది రివ్యూస్ నెగిటివ్గా ఇస్తున్నారు సో వాళ్ళు రీచ్ కోసం చేస్తున్నారో నిజంగా వాళ్ళకి నచ్చలేదు మరి నాకే తెలియదు సో అర్థం చేసుకుంటే మాత్రం నచ్చుతుంది నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నాకు నచ్చింది సో అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ సినిమాను చూసి మళ్ళీ ఇంకోసారి మీ ని షేర్ చేసుకోండి ఎందుకంటే బాగాలేదంటే పది మంది సినిమాని చూడరు బాగుందంటే పది మంది చూస్తారు సో సినిమా మొత్తానికి బాగాలేదని చెప్పకండి నచ్చిన నచ్చిన పాయింట్స్ నచ్చిన పాయింట్స్ మాత్రం చెప్పండి అది మన హక్కు సో ఇలాంటి టాలెంట్ ఉన్న యాక్టర్ ని మనం సపోర్ట్ చేయాలి బండి సరోజ్ కుమార్ అన్నకి మంచి టాలెంట్ ఉంది ఆయన స్టోరీ గాని ఆయన స్టైల్ డిఫరెంట్ ఉంది కమల్ హాసన్ గారి రేంజ్ లో ఆయన యాక్టింగ్ ఉంటుంది ఉపేంద్ర గారి స్టైల్ లో ఆయన డైరెక్షన్ ఆయన స్టోరీస్ ఉంటుంది సో ఇది నాకు చాలా బాగా నచ్చింది నిజంగా నేను ఎంజాయ్ చేసిన సినిమాని నాకేది నచ్చింది మరి ఆల్ ది బెస్ట్ బండి సరోజ్ కుమార్ అన్న థియేటర్స్ పెంచండి వయ లిమిటెడ్ షోస్ లేక చూడలేకపోతున్నారు ఇలా చాలా మంది ఇదే ప్రాబ్లమ్ తో సినిమాని చూడలేకపోతున్నారు షోస్ సరిగా లేక సో థియేటర్స్ పెంచండి కంటిన్యూ ఉన్న సినిమాని ఆడియన్స్ ఎప్పుడు ఆదరిస్తారు థియేటర్స్ పెంచితే మాత్రం మినిమం యాభై నుంచి వంద కోట్లు చేయాల్సిన బొమ్మ ఇది సో ఆల్ బెస్ట్ బండి శ్రీ కుమార్ అన్న ఈ సినిమాతో బ్లాక్ బస్ హిట్ అయితే కొట్టేశారు మరి సినిమా నాకు సూపర్ అనిపించింది సో ఈ సినిమాకి నేరేటివ్ వచ్చేసి త్రీ స్టార్స్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్స్ సినిమా మీరు చూడండి సినిమా చూసి మీకు ఎలా కామెంట్ చేయండి నేరివి కనుక మీకు నచ్చినప్పుడు లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్